केवल कि आगे राणी रुद्रमदेवी వెండితెర రుద్రమదేవి గారు ఈ రోజున మన ఊరుగల్లోని స్వయంభూ దేవాలయానికి కేశవాలయానికి వచ్చారు। ఈ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత అంత ఎంత కాదు, 900 ఏళ్ల క్రితం దాదాపు వెలిసిన ఈ దేవుడు కాకతీయుల్నే కాదు మరెందర్నో ఎందరో వారి సౌర్యాలకి వాళ్ళ విజయాలకి ప్రతీకగా సాక్షిగా నిలిచాడు ఇదే దేవుడు। ఇప్పుడు అలాంటి భగవంతుడే తిరిగి మా రుద్రమదేవి అలాగే కాకతీయుల వైభవాన్ని అందరూ రకరకాలుగా గొప్పగా ఊహిస్తున్నారు। మీ ఊహలకు ఏ మాత్రం తగ్గకుండా మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మేమందరం మా టీం అంతా ఇలాంటి గొప్ప నాయకురాలి పాత్ర నేను పోషిస్తున్నానా, నా అదృష్టం సార్, తప్పకుండా ఈ పాత్రకి న్యాయం చేద్దాం అనే ఒక రెండు మూడు సినిమాలు కూడా ఆవిడ ఒదుకోవడం జరిగింది। అంతేకాదు ఆవిడ అహర్నిశలు మామూలు శ్రమ పట్టలేదు, గుర్రపు స్వారీ పత్తి సాము ఎన్నో సాహసోపేతమైన విద్యలన్నీ నేర్చుకుంటున్నారు। గొప్ప రాణి అని అండ్ అన్నీ విన్న తర్వాత గుణశేఖర్ గారు ఏ ప్రాక్టీస్ చేయాలని చెప్పారు, అదన్నీ మేము స్టార్ట్ చేసాం। అండ్ డెఫినెట్గా డేస్ అదన్నీ క్యాల్కులేట్ చేయకుండా అది రుద్రమ్మదేవి హిస్టరీ ఎలా ఉందో దాన్ని దగ్గరగా ఎంత మంచిగా మేము చూపించవచ్చు, మిస్టేక్స్ ఏం చేయకుండా ఆవిడ ఆ ఇమేజ్ని కాపాడుకుంటూ చాలా చూసీగా కేవలం మంచి పాత్ర వస్తే మేము చేద్దాం అని ఇంతకాలం ఆగారు। అందుకని అక్కడ మామూలుగా అయితే అక్కడే మనం తెలుసుకోవచ్చు, మిగతా వాళ్ళైతే వచ్చిన అవకాశాన్ని వెంటనే వాళ్ళు వాడుకుందామని ఎడా పెడా హీరోని ఓరిటెడ్ సినిమాలు చేయడం జరుగుతుంది। అందుకనే ఈరోజు తిరిగి అరుంధతి తర్వాత రుద్రమదేవి గారు అనుష్ గారు పాత్ర పోషిస్తున్నారంటే మీ ప్రజల నుంచి కూడా విపరీతమైన స్పందన రావడానికి రీజన్ కూడా ఆవిడ అలా చూసిగా ఉంటున్నారు కాబట్టి। అలాగే రుద్రమదేవి అనగానే కూడా ఆవిడ ఏదో ఓకే రుద్రమదేవి బాగుంటుంది అనేసుకుని ఓకే చెప్పలేదు, ఆవిడ కథ విని అబ్బాయి ఇంత గొప్ప పాత్ర అని తెలుసుకున్న తర్వాత అంగీకరించారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రుద్రమదేవి అనే కథ గుణశేఖర్ గారి దగ్గర నుంచి దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం విన్నానండి। నాకు గుణశేఖర్ గారికి ఒక యాక్టర్కి డైరెక్టర్కి ఉన్న అనుబంధం కాదు, ఒక సీజీ గ్రాఫిక్స్ చేసే టెక్నీషియన్కి ఒక డైరెక్టర్ ఉండే అనుబంధం అండి। నేను చాలా సినిమాలు ఆయనతో చేశాను అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక కథ, ఒక పౌరాణిక కథ, ఇంత చరిత్రను ఒక అద్భుతమైన కథకి లేకపోతే ఒక పాత్రకి ఆయన నా దగ్గరికి రావడం అనేది నిజంగా నా అదృష్టం అండి। అండ్ ఇలాంటి ఎన్ని పాత్రలను నేను చేయడానికి సిద్ధమే అండ్ ఐ వెరీ వెరీ ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ దిస్ ఫిల్మ్।